श्री महालक्ष्मी देवी नमो नमः। प्रिय मित्रुलंदरिकी नमस्कार मरी शुभोदय रमेश नेलम हैदराबाद इवाळ आगस्ट नेल 25व तेदी शुक्रवार 2023व संवत्सरं नेटि विशिष्टत वरलक्ष्मी व्रतं पंडुग पर्वदिन शुभवेळ महिला मणुलंदरिकी शुभाकांक्षलु तेलियजेस्तोंदि कलं गळं परिमळं। ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించటం మనకు సాంప్రదాయంగా వస్తోంది। ప్రతి హృదయం ఓ పూజా మందిరం ప్రతి క్షణం మనసు కోరుతుంది దైవ ధ్యానం। సంపూర్ణ పూజకు సమయం కేటాయించలేదు బిజీ బిజీ జీవితం। అందుకే వారంలో ప్రతిరోజు ఆయా ఆదిదేవతల పూజలను చేసుకుంటూ ఉంటాం। ఈరోజు శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములను ఆరాధిద్దాం ప్రార్థిద్దాం। ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం। ఇక ప్రతి ఇల్లు పూజా మందిరమే ఇలా అందరికీ ప్రీతికరమైన దేవుళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు। ఈరోజు అధిదేవత రోజున పూజిద్దాం సర్వ సుఖాలు పొందుదాం ఆనందంగా జీవిద్దాం। భక్తి గీతల కార్యక్రమంలో ఈ పూట క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి రజాలయమునకు నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షిమోమునకు జకవకు చంబులకు జలజాక్షిమోమునకు జకవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షిమోమునకు జకవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
కేసలయములకు సఖియరం భోరులకు చరణ కేసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కేసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివని జనాభికిని అరిది జఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం అరిది జఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 సతి కళలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 మంత్ర నివాసిని మంత్ర స్వరూపిణి ఆదిలక్ష్మి మా
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు. సమర్పణ రమేష్, సోనేలం, హైదరాబాద్. నాగస్వర విద్యతో మమ్మల్ని పరవశింపజేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇది నీ వృత్తి విద్య కాకపోయినా నిన్ను ఒక పవిత్ర కళగా ఆరాధిస్తున్నావు. అంతా మహాలక్ష్మీదేవి కటాక్షం. అమ్మ ఆరాధన కోసం నేర్చుకున్న ఈ విద్యను ఆ అమ్మ కైంకర్యానికే ఉపయోగిస్తున్నాను. నీ ఆరాధనకు, నీ భక్తికి ఆ చల్లని తల్లి నిన్ను, నీ భార్యా బిడ్డల్ని చల్లగా కాపాడుతుంది నాయన.
పంటలను ప్రసాదించు నవధాన్య లక్ష్మమ్మ. వీరులనైనా వీరుల చేసే ధైర్య లక్ష్మమ్మ, జగతికి జయమును కలిగించే గజలక్ష్మి నీవమ్మ. పూజయ్య సమయానికి సరిగ్గా లక్ష్మీదేవిలా వచ్చారు. గ్రామానికి పెద్ద ముత్తైదుగా ఉన్న మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం. నమస్కారం సావిత్రమ్మ గారు. బాగా చదువుతున్నావు బాబు. ఏమా ఈ సౌభాగ్య లక్ష్మి వ్రత దీక్ష మొదలుపెట్టి ఎన్నో రోజుది? మూడో రోజండి. చూడమ్మా ఈ వ్రతం అతి దీక్షగా 10 రోజులు చేయాలి. రోజు 10 రకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టాలి. 10 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయన తాంబూలాలు ఇవ్వాలి. 10 రోజులు లక్ష్మీదేవి ముందు అఖండ దీపం వెలగాలి. ఉద్యాపన పూర్తి అయిన తర్వాత 10 మందికి సంతర్పణం చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తానండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 10 రోజులు ఒంటిపూట భోజనం, ఒంటరిగా నిద్ర. అర్థమైందా? అలాగేనండి. అతి పవిత్రంగా ఉండాలి. సౌభాగ్య లక్ష్మి వ్రతంలో లక్ష పసుపు నోములు వచ్చిన ఇల్లాలకి అంతులేని 5వ తనం, కడుపు చల్లన కలుగుతాయంటారు. ఈ అక్షంతలు మీకు సర్వ సౌభాగ్యాలు కలగచేస్తాయి. నేను వస్తానమ్మా. అలాగేనమ్మా. వస్తానమ్మా. అమ్మా లక్ష్మి, ఓ భూలోక మహాలక్ష్మి రూపం అని, ఆవు పొదిగి అమృత భాండవని అంటారు. మా ఇంత ఉన్న నీరు మమ్మల్ని చల్లగా కాపాడుతుంది. శ్రీ గజవదనం భవతరణం, శ్రీ గజవదనం భవతరణం, సేవిత దేవగణం శ్రీజన పోషణం, శ్రీ గజవదనం. శ్రీమద్రమారమణ గోవిందో, శ్రీమద్రమారమణ గోవిందో. ఇది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా. శ్రీమద్రమారమణ గోవిందో. ఏది హరికథ కాదు? ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటి ఉన్నది. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనది, అమూల్యమైనది ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుడనురేడు, అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుడనురేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు అనుపమ సద్గుణశీలుడు, భూపాలుడు ఆశ్రిత సజ్జనలోడు, అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే,
శనిని పిలిచినారు శనైశ్వరుని పిలిచినారు శనిని పిలిచినారు శనైశ్వరుని పిలిచినారు మనుజేషుని మహిమను కనుగొని రమ్మని వేరే పొమ్మని ధరణి కంపినారు శనిని ధరణి కంపినారు అహో భూపతి వింటిని నీ కీర్తి భూపతి వింటిని నీ కీర్తి అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి బ్రాహ్మణోత్తమ అభివందనము నీ సత్కారమున నిత్య ధర్మము బ్రాహ్మణోత్తమ అభివందనము ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్ను ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్ను ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్వరుడు నీ కలిమిని కీర్తిని దోత వచ్చినాడు శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ వెనుకాడి ఆడి తప్పుట ఇన కులమున లేదు లేదు ఎరుగవే తల్లి ఎరుగవే తల్లి పృథివీష పోగుతుంటి ప్రీతుడగుమా పృథివీష పోగుతుంటి అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యము నొసగిన సాల ధనముని యవలరా, పొరపాటాయను భూసురా సరగున తెచ్చెద ధనము. తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను, విడలేను దాన గుణము తినుము నాదు శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట, మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము నీవు, ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను. రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదను. ఓయి రా
రాజా అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిచితివి నీవు అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిచితివి నీవు నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయు ఎవరు తల్లి నీవు नमो धैर्यलक्ष्मी नमो धीरलक्ष्मी नमो वीरलक्ष्मी नमो నీవు నా అండగా దండగానుండ మరే లక్ష్మి లేకుండా నా గట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో సప్తలక్ష్మీ వియోగము సైతము నిర్లక్ష్యము చేసితే రాజ్యము గీజ్యము పోయినందాని నిన్ను నేను పోనిద్దునా పేదరికమైనా భరింపగలగాని పిరిగినై జీవింతునా కాననా ఇంత నిలకడై నీవుండగా గీటు గీచి తినిది నీవు దాటరాదు సూర్య చంద్రులపై ఆన శుక్కలాన నీ పదమ్ములాన నా నిత్య సత్యవ్రతముపై ఆన సకల దేవతలయాన అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమారమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మిలేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమారమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు. కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ ఉన్నవి అన్ని కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మీ. బాబు బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు, అద్భుతంగా చెప్పావు. మీలాంటి భక్తుల అభిమానం బామ్మ గారు. హరిదాస్ గారు, హరిదాస్ గారు, మా నాన్న ఎవరో బాగా చితుక్కుంటారు, మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగంగడమ్మ. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు. సమర్పణ రమేష్, నేలం, హైదరాబాద్. శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం, వందే ముకుంద ప్రియాం, వందే ముకుంద ప్రియాం. ఆ కోలాహలంలో స్వామి నేను, నేను స్వామి కలిసి మెలిసి మెలిసి కలిసి హాయ్ హాయ్. ఏమోయ్, నువ్వు నేను ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు తెలుసా? ఇది సత్యభామాదేవి గారి ఆజ్ఞ, జానగారి ఆజ్ఞ. అవును. జయతు జయతు దేవి,
దేవ సంఘాభి పూజా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్య రూపా జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన జయతు సత్యా సర్వభూతాంతరస్థా జయతు 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 అక్కడ తా
నైవేద్యానికి అన్నీ సిద్ధం చేశాను, తీసుకెళ్తా. నైవేద్యమా? వద్దండి. ఇంతవరకు ఎలాగో గుండె నిబ్బరం చేసుకున్న అమ్మమ్మను మోసం చేశాను, కానీ దేవుని మోసం చేయలేను, నా వల్ల కాదు. దేవుడు దేవుడు ఎందుకయ్యాడో నీకు తెలుసు. భక్తితో శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నాడు చూడు, అందుకు. దేవుడికి నీలాంటి వాళ్ళ చేతి నైవేద్యం అంటేనే చాలా ఇష్టం. బృందారకార్చిత ఇందీవర శ్యామ సుందర
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు. సమర్పణ రమేష్, నేలం, హైదరాబాద్. మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేటప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు, అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలిగికే మహాలక్ష్మి. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయా మోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. నీవు లక్ష్మీ పుత్రుడవా, లక్ష్మీ పతివా? లక్ష్మీ పుత్రుడ. Thank you.
धन्योस्मि त्रैलोक्य माता श्रीमन् महासर्वलोक प्रवृत्ति प्रकाशावकाश प्रभाकारिणी पावनी नित्य सौभाग्य संपन्न संवर्धिनी श्री महालक्ष्मी माणिक्य सौवर्ण हेराल हारावली रंजितामेय चांपेय गात्री पयोराशि पुत्री नमो विष्णुपत्री नमस्ते 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 नमः ధన్యోస్మి మాతా ధన్యోస్మి పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది నేనెంత సుకృతజ్ఞుడిని కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించిన ఈ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది ధన్యుణ్ణి తల్లి ధన్యు ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగల నా కుమార ఈ పుణ్య సంపద నీది స్వీకరించు సజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు ఇంతటి చల్లని తల్లిదే నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే ఏమిటి తల్లి నీ చిద్విలాసం కర్మబంధం అనుల్లంఘనీయం ఈ చరాచర జగత్తు కర్మాధీనం ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా తల్లి శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా ఆ పుణ్యరాశివి నీవే నాయన తల్లి నేనా అవునాయన ధన్యుడను తల్లి ధన్యుడను ఈ అక్షయ మందసం స్వీకరించు నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది మయూర వాహనంలో కొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు ధన్యుడను మాతా ధన్యుడను శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్యనూదదవద్దు బువ్వనెట్టద్దు తోగుట్టువుల మనసు కష్టపెట్టద్దు తొలి సంజ మలి సంజ నిదుర పోవద్దు మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట కల్లలాడని ఇంట గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు
గౌరీ శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగా చిందలు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగా చిందలు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు. సమర్పణ రమేష్, నేలం, హైదరాబాద్. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి గౌరమ్మ తల్లి గౌ
సరి అన్నవాడా Yeah!
కథవి నంది ఆ దేవి మహిమలు ఆలకించండి ఆది కాలం నాడు అనగనగ ఒక రాజు ఆ రాజు పెద భార్య అతి పుణ్యశాలి ಆನಂದ
వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళామణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు. సమర్పణ రమేష్, సోనేలం, హైదరాబాద్. Thank you.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళా మణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక భక్తి గీతల కార్యక్రమం వింటున్నారు. సమర్పణ రమేష్, నేలం, హైదరాబాద్. మంగళ గౌరీ
ना कलले फलिया सुना।